రాబోయే ఒక 20 సంవత్సరాల పాటు రెండు వర్గాల బానిసలు తయారవుతారు మన దగ్గర. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ వాస్తవంగా వైసీపీ వాళ్ళకి మనకెందుకు లేని కూర్చోవాలి, అలాగా వదిలేశారు వాస్తవంగా జగన్. వదిలేబెట్టినే కదా ఓడింది అతను, సొంత కార్యకర్తలు సొంత నాయకులే వదిలేబెట్టినే, సొంత రెడ్లే వదిలేబెట్టినే కదా ఓడిపోయింది అతను. ఇప్పుడు క్రిందటిసారి వదిలేయకపోయినా కూడా ఓడారు తెలుగుదేశం. అప్పుడు కార్యకర్తలు అయితే కష్టపడ్డారు, వాళ్ళు ఎవరు వదిలేలా, జనం ఓట్లేకపోవడం వల్ల ఓడారు. ఇక్కడ ఈ దఫా జనం ఓట్లేలా, కార్యకర్తల నాయకులు ఓట్లే, వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో ఈ బ్యాచ్ అంతా తటస్థ బ్యాచ్ కిందకు వచ్చేసారు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే జగన్ వద్దు, తెలుగుదేశానికి వాళ్ళు వేయలేరు, ఆగారు, దెబ్బతిన్నాడు జగను. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, చేస్తున్న ఈ ఘర్షణ వలన వదిలేసినటువంటి వాడు కూడా మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంతేనా, ఇంక వేరే షెల్టర్ దొరకదు. ఇంకెందుకు వెళ్తుంది? ఒకటి పక్కన పార్టీలోకి తీసుకోమన్నారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ. రెండో పక్కన ఆడికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, వెంటాడుతున్నారు. హింస పెట్టిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కోపం వచ్చి ఇన్ని రోజుల పాటు ప్రతీకారం తీర్చుకుంటున్నానంటే, ఇప్పుడు ఇల్లే కూలినోడు రేపు పొద్దున ఏమంటాడు? పర్లేదులే, బాబు గారి పాలన బాగుంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బాగుంది, అందుకని నా ఇల్లు కూల్చడం తప్పులేదు, రేపు పొద్దున నేను జీవితకాలం యాంటీ జగన్ గానే ఉంటాను అంటాడా ప్రాక్టికల్గా? ఇంకోటి జగన్ని వద్దు.